క్రీస్తునందు ప్రియమైన వారికి హృదయపూర్వక వందనాలు. క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా అనేకులను దేవుడు దర్శిస్తూ ఉన్నాడని మేము అనేక సాక్ష్యాలు వింటూ ఉన్నాం. ప్రియమైన వార్లారా, మరి ఈ కార్యక్రమాన్ని చూచి మాకు కొంతమంది ఫోన్లు చేసి కూడా మాతో దేవుడు మాట్లాడాడని వారి యొక్క సాక్ష్యాలను తెలియజేస్తూ ఉన్నారు. అందుకు నేను ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఎల్లప్పుడూ ఉండునట్లుగా ప్రార్థన చేద్దాం. మరి ప్రియమైన సహోదరులారా, ఒక ప్రార్థన చేసిన తరువాత ఈరోజు యొక్క అంశాన్ని మనము ధ్యానించడానికి చూద్దాం. తలలు వంచినట్లయితే ప్రార్థిస్తాం. మహాగణుడైనటువంటి దేవ, మీరిచ్చిన ఈ మంచి సమయం కొరకు వందనాలు, స్తోత్రాలు. దేవ, ఎంతమంది అయితే ఈ వాక్య భాగాన్ని వింటున్నారో వారి హృదయాలతో మీరు మాట్లాడండి. వారి మనస్సు లోపల నుంచి మీరు వారిని కదిలించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇచ్చిన సమయం కొరకు వందనాలు. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం అండి. మరి కొన్ని రోజులుగా మనము సువార్తను గుర్చినటువంటి అంశాలను ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఈరోజు నేను మీ ముందుకి మరి యొక్క అంశాన్ని తీసుకురావాలని నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మీ ముందుకి నేను తీసుకొచ్చే ఈ అంశం ఏంటంటే, చాలాసార్లు అనేక సందర్భాలలో ఈ వాక్య భాగాన్ని మీరు విని ఉండవచ్చు. అయితే ఆ యొక్క అంశం ఏంటి అని అన్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఈ పదము అనేక సంఘాలలో మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు. అయితే మరి ఒకసారి మరి ఒక రీతిగా మనము దీన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఈ వర్తమానంలో నేను ఏమని మీకు తెలియజేయాలనుకుంటున్నానంటే, అసలు దేవుని యందు భయభక్తులు కలగడము అంటే ఏంటి? ఎవరిని దేవుని యందు భయభక్తులు గలవారు అని చెప్పవచ్చు? ఒకవేళ దేవుని యందు భయభక్తులు గలవారైతే వారు ఎటువంటి పరిస్థితులని ఎదుర్కొంటారు, వాళ్ళు ఎటువంటి గమ్యస్థానానికి చేరుకుంటారు అన్న అంశాలను నేను ఈరోజు మీ ముందుకి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అనే విషయానికి కొంచెం వెళ్ళడానికి ముందుగా నేను మీకు ఒక ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను. ఈ వాక్య భాగాన్ని ఎంతమంది అయితే వింటున్నారో, మరి కుటుంబ సభ్యులుగా కానీ లేదా ఇండివిజువల్గా కానీ ప్రయాణాలలో కానీ ఎక్కడి నుంచి అయితే ఈ వాక్య భాగాన్ని వినుచున్న నీతో నాతో దేవుడు చాలా స్పష్టంగా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే అని అన్నట్లయితే, వేషధారులు అని ఎవరినంటారు? వేషధారి అని ఎవరినంటారు అని బైబిల్ చెప్తుంది. సాధారణంగా మనం గనక గమనించినట్లయితే అనేక చోట్ల ఈ వేషధారులు మనకి కనబడుతూ ఉంటారు. రియల్ లైఫ్లోనూ ఆత్మీయ జీవితంలోనూ వేషధారులు అనేవాళ్ళు మనకి చాలా చోట్ల కనబడుతూ ఉంటారు. అసలు వేషము అంటే ఏంటి అనేది గనక మనము అర్థం చేసుకుంటే ఆ తర్వాత వేషధారి అనే పదాన్ని అర్థం చేసుకోవచ్చు. వేషము అంటే ఏదైతే నిజమైనది ఉందో దాన్ని చూపించకుండా ఆ నిజం మీద వేరే ఒకటి కప్పేస్తే దానినే వేషము అని అంటారు. ఉదాహరణకి మనము సినిమాలను తీసుకున్నట్లయితే వాళ్ళ వయస్సు 50 సంవత్సరాలు ఉంటుంది, అది వాళ్ళ నిజమైన వయస్సు. కానీ వాళ్ళు మనకి ఎలా కనబడతారు? 30 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాల యవ్వనస్తురాలుగా కనబడి వారి ముఖాన్ని మరింత అందంగా చూపిస్తూ ఉంటారు. అయితే ఆ మేకప్ తీసివేసిన తరువాత వారి అసలైన వయస్సు, అసలైన ముడతలు బయటకు వస్తాయి. ప్రియమైన వారలారా, ఎవరైనా ఎందుకు వేషం వేస్తారు అని అన్నట్లయితే, ఇతరులను మోసగించడానికే వేస్తారు. వేషం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నాలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి సత్యము లేదా నా నిజము ఏదైతే ఉందో దానిని చూపించకుండా ఇతరులకి వేరే దాన్ని చూపించి నేను గొప్పవాడను మంచివాడను అని చూపించుకునేదే వేషధారణ అని బైబిల్ చెప్తుంది. ఒక్క మాటగా మనం ఆలోచించినట్లయితే వేషధారణ అంటే సత్యాన్ని దాచిపెట్టి బయటికి ఒకలా చెప్పి లోపల ఇంకోలా ఉండే ఈ ద్వంద్వ మనస్సు కల వాళ్ళని వేషధారులు అంటుంది బైబిల్. అంటే అంతరంగంలో నువ్వు ఒకటి, బయట ఒకటి. మేకప్ వేసుకోకముందు నీ వయస్సు ఒకటి, మేకప్ వేసుకున్న తర్వాత నీ వయస్సు ఒకటి.
అంటే అర్థం ఏంటంటే ఏదైతే నిజమో దానిని దాచిపెడతారో మనుషులకి మాత్రము వేరొక దాన్ని చూపిస్తారు. ఇదే విషయాన్ని దేవుడు కూడా కొత్త నిబంధనలో ఈ వేషధారులైన పరిసయ్యులు అనే పదాన్ని వాడాడు. ఈ పరిసయ్యులు ఎలాంటి వారు అని అన్నట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని యొక్క మందిరంలో ఉంటారు. దేవుని మందిరంలో ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ప్రజలకు ధర్మశాస్త్ర ఉపదేశకులుగా పరిగణించబడ్డారు. అయితే ఇది మనుషులు చూశారు. మనుషులు సంత వీధుల్లో వాళ్ళు వెళ్ళినప్పుడు అయ్యగారు వందనాలండి అని అన్నప్పుడు ఆ అని వాళ్ళు మాట్లాడిన విధానాలు, సంత వీధులలో వందనాలు కనుక్కుంటారని, అలాగే ఆ యొక్క పెళ్లి విందులలో అగ్రపీఠాలను కోరుకుంటారని బైబిల్ వాళ్ళ గురించి మాట్లాడుతుంది. అయితే దేవుడు వారి యొక్క అంతరంగాన్ని ఇలా అన్నాడు, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, అంతరంగంలో మీరు దోపుడుతోనూ అబద్ధముతోనూ చెడిపోయిన దానితో ఉన్నారు, కానీ బయటికి మాత్రము మనుషులకి నీతిమంతులుగా కనబడుతూ ఉన్నారు. ఇది ఎవరిని మోసగించడానికి? బైబిల్ ఏం సెలవిస్తుంది? ఈ వాక్య భాగాన్ని వింటున్న నీతో నాతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ అంతరంగంలో ఎలాగూ ఉన్నావో బయట కూడా అలానే ఉండాలి. బయట ఒకలాగా లోపల ఒకలాగా జీవిస్తే నువ్వు దేవుని యొక్క దృష్టికి దొంగవి లేదా వేషధారివి అవుతావు. వేషధారులు దేవుని యొక్క రాజ్యంలోకి ఎన్నడూ ప్రవేశించరు. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించడానికి ముందుగా ఈ మాటను మీకు తెలియజేస్తూ ఉన్నాను, వేషధారణ దేవుని యొక్క బిడ్డలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తగదు. హానెస్ట్గా ఉండాలి. నీ పలుకు ఏం చెప్తుందో నీ చేతలు కూడా అవే ఉండాలి. నీ అంతరంగము ఏమి ఆలోచిస్తుందో అదే నీ చేతుల్లో ఉండాలి. లోపల బయట ఒకలాగే ఉండాలి. లేఖనం ఏం చెప్తుంది? ఆ యొక్క దేవుడు సమూయేలుతో అంటూ ఉన్నాడు, మనుషులు పై స్వరూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను అంతరంగ హృదయాన్ని లక్ష్య పెడతాను అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అంటే పైకి మనం ఎంత అందంగా ఉన్నా కూడా అది దేవుణ్ణి మెప్పించదు. నువ్వు ఎంత కాస్ట్లీ డ్రెస్సులు వేసినా అది దేవుణ్ణి మెప్పించదు. దేవుణ్ణి మెప్పించే ఏకైక విషయం ఏంటంటే అంతరంగంలో శుద్ధత. వేషధారణ లేకపోవడము, యథార్థంగా ఉండడము దేవుణ్ణి మెప్పిస్తూ ఉంది. మీకు ఒక ఉదాహరణ బైబిల్లో చెప్పినట్లయితే, నతానియేలు చెట్టు కింద కూర్చో ఉంటాడు. యేసు ప్రభు అతన్ని చూసినప్పుడు ఒక మాట అంటాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునూ లేదు. మరి ఇంతకీ నతానియేలు దేవుణ్ణి ఏమన్నాడని చూసినట్లయితే, ఏంటి నజరేతులో నుంచా, నజరేతులు అసలు మంచిదేదన్నా వస్తుందా అంటే, నజరేతు గురించి తనకు ఏ అభిప్రాయం అయితే ఉందో దాన్ని యథావిధిగా మాట్లాడాడు. లోపల ఆయన ఏంటో బయట కూడా అదే. నాలుగు గోడల మధ్య నువ్వు ఎలాగూ ప్రవర్తిస్తావో 40 మందిలో కూడా 4000 మందిలో కూడా అలాగే ప్రవర్తించాలి. ఇదే యథార్థత. వేషధారణ లేకపోవడం, నీ నోటి మాట ఒకటి, నీ చేతలు ఒకటి, రెండింటికి సరిపోకపోతే మనలని దేవుడు వేషధారి అని పిలుస్తాడు. మరి మీ ముందుకు నేను తీసుకొచ్చే అంశంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేది మన ముందుకి దేవుడు ఈరోజు తీసుకొని వస్తున్నాడు. అయితే సూటిగా ఒక ప్రశ్న మనలను మనం వేసుకుందాం. ప్రియమైన కుటుంబ సభ్యులు కావచ్చు, యవ్వనస్తులు, యవ్వనస్తురాళ్ళు, ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నిజముగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? ఎలా చెప్పగలము? ఇప్పుడు నువ్వు చెప్పచ్చు, ఇప్పుడు మీరందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అని అంటే ప్రతి ఒక్కరిని చెప్తాము, అవును దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము అని. మనము అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? బైబిలు ఎవరిని ప్రేమించేవాళ్ళు అని అంటుంది, ఎవరిని ప్రేమిస్తున్నట్టు నటించేవాళ్ళు అని అంటుంది. ఎవరు దేవుని యందు నిజముగా భయభక్తులు గలవాళ్ళు, ఎవరు భయభక్తులు గలవాళ్ళము అనుకునేవాళ్ళు, ఇది తెలియాలంటే మనము లేఖనంలోకి తొంగి చూడాల్సి ఉంది. ఎందుకంటే నీవు నీతిమంతుడవని, నీవు పరిశుద్ధుడవని, నీవు దైవ సంబంధికుడవని తీర్పు తీర్చేది నేను కాదు, ఈ వాక్యమే నాకును నీకును తీర్పరిగా ఉంటాడని లేఖనం సెలవిస్తుంది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అని నువ్వు చెప్తే సరిపోదు. ఈ దేవుడు ఒప్పుకుంటున్నాడా? ఆయన ఒప్పుకోవాలంటే నిన్ను కొన్ని టెస్ట్లు గుండా తీసుకొని వెళ్తాడు. ఆ టెస్ట్లు గుండా నువ్వు వెళ్ళినప్పుడు వాటిని గనక నువ్వు క్వాలిఫై అయితే,
అప్పుడు మాత్రమే నువ్వు దేవునికి భయభక్తులు గలవాడివిగా చెప్పబడతావు. అలా లేనట్లయితే నీవు వేషధారిగానే ఉండిపోతావు. దాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని అనుకుంటూ ఉన్నాను. ప్రియమైన వారలారా, అసలు ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు గలవాడని బైబిల్ ఎప్పుడు చెప్తుంది? దాన్ని మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే దేవునికి భయపడతారో, అనగా యెహోవా యందు భయభక్తులు గలవారు చెడుతనమును అసహ్యించుకుంటారు అని చెప్తుంది. మీకు నేను ఒక మాటను బలంగా చెప్తున్నాను, బైబిల్ని ఎప్పుడు కూడా పై పైనే తీసుకోకూడదు. ప్రియమైన సహోదరులు, దేవుని యొక్క రక్తము చేత కడగబడిన వారితో దేవుడు అంటున్నాడు, నా వాక్యాన్ని తేలికగా తీసుకోకూడదు. వాక్యంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఏ ఒక్క లేఖన భాగాన్ని కూడా తీసివేసినట్టుగా ఆలోచించకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అని ఎస్ అని అనుకుంటే లేఖనం ఏం చెప్తుందంటే, నీవు కానీ నేను కానీ నిజముగా భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును అసహ్యించుకోవాలి. కేవలము పాపము చేయకుండా ఉండడం మాత్రమే కాదు, దేవుణ్ణి ప్రేమించడం అంటే పాపాన్ని చెయ్యకపోవడం మాత్రమే కాదు. ఇంతవరకు కూడా మనము అలానే తెలుసుకున్నాం, దేవుణ్ణి నమ్మేమంటే పాపం చేయకూడదు, నిజమే. అయితే దేవుణ్ణి ప్రేమించడము ఈజ్ ఈక్వల్ టు పాపమును అసహ్యించుకోవడము. పాపము పట్ల అంతరంగంలో ఏ మాత్రమైనా, అది ఏ విషయాన్నైనా బట్టి కావచ్చు, గొప్ప చెప్పుకోవాలన్న ఆలోచన కానీ, లేదా నీకు ఇష్టమైన వస్తువులు అవి దైవ వ్యతిరేకమైనవి అయినప్పుడు వాటి మీద ఆశ కానీ, నువ్వు బయటికి చూపించాల్సిన అవసరం లేదు వాటిని. అంతరంగములో ఏ మూలనైనా సరే నీవు గనక దానిని కలిగి ఉంటే నీవు అబద్ధికుడివే అవుతావు. వాక్యం ఏం చెప్తుందంటే, అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు. ఈ అంతరంగన పగ గనక ఉంచుకుంటే దేవుడు అబద్ధికుడు అన్నట్లుగానే, అంతరంగంలో పాపము ఉంచుకుంటే వాడు వేషధారిగా చెప్పబడతాడు. కనుక ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఏంటో వాక్యం అంటే, నీవు కానీ నేను కానీ భయభక్తులు కలిగి ఉంటే పాపము చెయ్యకపోవడం మాత్రమే కాదు, పాపమును అసహ్యించుకోవాలి. ఈ అసహించుకోవడం అనేది చాలా మంది తక్కువగా ఆలోచన చేస్తారు. ఎంతవరకు పాపము చెయ్యకూడదనే కానీ అసహించుకోవాలన్న ఆలోచన రాదు. ఇప్పుడు అసహించుకోవడం అని ఎప్పుడు జరుగుతుందంటే, ఒక ప్రాక్టికల్గా ఒక ఉదాహరణ తీసుకుందాం. మనుష్యులమైన మనము నివసించాలి అని అన్నట్లయితే ఇల్లంతా నీట్గా ఉండాలని, చెత్త చెదారం ఏమీ ఉండకూడదని మనం కోరుకుంటాం. మనం ఉండే ఇల్లు కూడా అలాగే నీట్గా పెట్టుకుంటాం. అలా కాకుండా పంది వలె చెత్త కుప్పలో బొర్లడానికి మనము ఇష్టపడము. ఎందుకు? చెత్త లేదా పెంట మానవుడికి అసహ్యము. మీ ఇళ్ళల్లో వంట చేసిన తరువాత లేదా ఇల్లు జిమ్మిన తర్వాత చెత్త వస్తుంది, ఆ చెత్తని తీసుకెళ్ళి బయట పడేస్తారు. ఆ చెత్తని పడేసేటప్పుడు ఏ ఒక్కసారైనా ఏ ఒక్కరైనా, అయ్యో ఇది నా ఇంట్లో చెత్త కదా, నేను ఎందుకు బయటేస్తున్నాను, ఇంట్లో పెట్టుకుందాము లేదా బీరువాలో దాచుకుందాము, ఈ చెత్తను పడేస్తే ఎలాగా అని ఎప్పుడైనా ఎవరైనా అనుకున్నారా? కనీసం ఆలోచన అయినా చేశారా? అస్సలు ఆలోచన చేయలేదు. ఎందుకంటే పుట్టుకతోనే, బై బర్త్, మానవుడు చెత్తను లేదా పనికి రాని పెంట సంబంధమైన వాటిని అసహించుకుంటాడు. ఇప్పుడు పంది బురదలో దొర్లుతుంది, అది దానికి ఇష్టం. నిన్నెళ్ళు దొర్లమన్నాను అనుకో, నీకు నచ్చదు. యూ హేట్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇది అసహించుకోవడం అంటే, అంటే లోపల నుంచి నీలో ఏ మూల కూడా నేను పంది బొర్లినట్టు బురదలో పొరలాలి అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించదు. ఎందుకంటే నీకు లోతులో నుంచి కూడా బురదన్నా పెంటన్నా అసహ్యము. ఒకవేళ నేను కొంచెం ఓపెన్గా తెలియజేస్తున్నాను, దాన్ని గుర్తుంచుకోండి. మనము ఒకవేళ రోడ్లో నడిచేటప్పుడు ఏదైనా మన కాలు పేడ మీద కానీ మనుషుల యొక్క వ్యర్థాల మీద కానీ పడిందనుకోండి, ఆ పర్వాలేదులని వెళ్ళిపోం. మన కాలికి అది అంటుకున్నంత వరకు నడవడానికి చాలా ఇబ్బంది పడతాం.
ఎందుకంటే నీ అంతరంగంలో వాటిని అంటుకోవడానికి ఇష్టం లేదు. ఏ మూలకెళ్ళినా సరే నీ నరనరాల్లోకి ప్రవేశించి దేవుడు తొంగి చూస్తే ఆ విషయాన్ని బట్టి నువ్వు ఏ మూల కూడా మనుషుల యొక్క వ్యర్థాలను కానీ పేడను కానీ పూసుకోవాలని అనుకో. అలా నువ్వు అసహించుకుంటావు దాన్ని, ఏ క్షణం కూడా దాని మీద ఆశపడు. దేవుడు కూడా అంటున్నాడు, నా యందు ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, నా యందు భయభక్తులు గలవాళ్ళరు అని చెప్పుకోవాలంటే మీరు నిశ్చయముగా భౌతిక సంబంధమైన వ్యర్థాలను ఎలా అసహించుకుంటారో ఆత్మ సంబంధమైన పాపాన్ని కూడా, అంటే లోక సంబంధంలో నీకు నచ్చే విషయాలు, అవి సినిమాలు కావచ్చు, సీరియళ్ళు కావచ్చు, మందు కావచ్చు, వ్యభిచారము కావచ్చు, మోహపు చూపులు కావచ్చు, మరి ఏమైనా కావచ్చు, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ఏ పాపాన్నైనా సరే నీవు పూర్ణ హృదయముతో వ్యతిరేకించాలి. బైబిల్ ఏం చెప్తుంది? ఒకడు నా యద్దకు వస్తే నన్ను పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో సేవించాలి, పూర్ణ మనసుతో నాతో ఏకీభవించాలి అని బైబిల్ చెప్తుంది. మరి ప్రియమైన సహోదరుడా, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించడము ఈజ్ ఈక్వల్ టు పూర్ణ హృదయంతో పాపమును ద్వేషించడము. మరి పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు పూర్ణ హృదయంతో పాపాన్ని అసహించుకుంటున్నారా అనేది జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒక పార్శ్వాన్ని ఆలోచిస్తుంది లోకం లేదా క్రైస్తవ సమాజం, రెండవ పార్శ్వాన్ని మీద ఎలాంటి వర్కౌట్ చేయడం లేదు. ఈ పాపమును అసహించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ప్రియమైన సహోదరులారా, మీరు వాక్యము కేవలము విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే దేవుని దృష్టికి మరలా మనము వేషధారులము అయిపోతాం. అద్దంలో ముఖం చూసుకొని బయటకు వెళ్ళి ఎలాగున్నావో, నీ ముఖం మీద ఏం మచ్చుందో మర్చిపోతావు. అలాంటి స్థితి ఉండకూడదు. ఇప్పుడు దేవుడు నీకు చెప్తున్నాడు, నీ అంతరంగాన్ని నువ్వు పరిశీలన చేయాలి. నేను ఎక్కడ పాపం ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఏ విషయాలలో నేను దేవుణ్ణి మించి పాపము పట్ల కొంచెమైనను ఆశ కలిగి ఉన్నాను, అది నువ్వు రాసుకొని దానిని అసహించుకునేలాగా దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి. బైబిల్ ఏమని చెప్తుంది? ముద్దలో ఏ కొంచెం పులిసినా కూడా ముద్దంతా కూడా పులిసిపోతుంది. నీ అంతరంగంలో నువ్వు 99 విషయాలలో బాగుండి ఒక్క విషయంలో పాపము పట్ల ఆశ కలిగినా నీవు దేవుని దృష్టికి దోషివవుతావు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే ప్రభువునందు మీకు తెలియజేస్తున్నాను, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. నీ అంతరంగంలో దేవునికి నీ పాపానికి సమాన చోటుని ఇవ్వలేవు. లేఖనం ఏం చెప్తుంది? ఏ మనుష్యుడు కూడా ఇద్దరు యజమానులను సేవించలేడు. ఒకడు ఒకరిని తృణీకరించి ఇంకోటి దగ్గర చేరాలి. అదే రీతిగా నీ అంతరంగంలో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి, అదే పూర్ణ హృదయంతో లోకాన్ని అనగా పాపాన్ని ద్వేషించాలి. మనమంతా కూడా దేవుణ్ణి ప్రేమించడం వైపే మొగ్గు చూపుతాం, కానీ పాపాన్ని అసహించుకోవడం వైపు మొగ్గు చూపడం చాలా తక్కువ. అందుకే ప్రియమైన వారలారా, యవ్వనస్తులకి ప్రాముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు, ఈ యవ్వన కాలంలో మీకు వచ్చే ఆశలని మీరు ఓవర్కమ్ చేయడానికి చూస్తున్నారు, మంచిదే. అయితే దానికంటే ముందుగా మీరు ఎలా ఎదగాలంటే అసలు పాపాన్ని అసహించుకునేలాగా తయారవ్వాలి. నీవు ఒకదాన్ని దగ్గరకు తీసుకొస్తేనే దాన్ని పోటీ చేయాల్సి ఉంటుంది. అసలు దాన్ని అసహించుకుంటే నీకు దాంతో పోరాటమే ఉండదు. కనుక ప్రియమైన వారలారా, ప్రతి యవ్వనస్థుడు, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, మీరు ఏ విషయాలలో దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అనుకుంటున్నారో అదే విషయాలలో పాపము గనక వస్తే ద్వేషించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవాలి. కనుక ఈ వాక్య భాగాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని ప్రభునందు తెలియజేస్తున్నాను. లేఖనంలో మీకు ఒక వాక్య భాగాన్ని నేను చూపిస్తాను. కీర్తనలు 4:4 భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండండి అని చెప్పబడింది. భయము నుండి పాపము చేయకుడి. నీకు నిజముగా భయము గనక ఉంటే పాపం చేయవు, ఎందుకంటే నీ దేవుని దృష్టికి అది అసహ్యం. కనుక ఆ దేవుని ఎడల నీకు ప్రేమతో కూడిన భయం ఉంటే, నీ దేవుని ఎడల నీకు గనక
పూర్ణ హృదయంతో ప్రేమించేంత ఆసక్తి ఉంటే నువ్వు ఏ పాపాన్నైతే సుఖంగా చూసుకుంటున్నావో, నీ అంతరంగంలో గూడు కట్టుకొని ఏ పాపానికైతే నివాస స్థలంగా ఉందో దానిని నువ్వు అసహించుకుంటావు. ఒకవేళ అసహించుకోకపోతే, పాపము పట్ల చూసి చూడని చూపులు ఉన్నట్లయితే, తేలికగా తీసుకున్నట్లయితే, నీవు దేవుని దృష్టికి, నేను దేవుని దృష్టికి వేషధారులమైపోతాం. వేషధారులు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించరన్న విషయము మనకి స్పష్టంగా తెలుసు. కనుక దేవుడు మనతో సూటిగాను స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని యందు ఎవరికైతే భయభక్తులు ఉన్నాయో వాళ్ళు పాపముతో పోరాటమే కాదు, అసలు మొదటి స్టెప్లోనే అసహించుకుంటారు. మీకు నేనిచ్చే ఒక హోంవర్క్ లాగా ఏంటంటే, మీరు ఈ వాక్య భాగాన్ని విన్న తరువాత మీరు కొంతసేపు కూర్చొని ఆలోచించండి, ఏ ఏ విషయాలలో నేను పాపము పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను. నీ గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు దేవుడు కూడా చూస్తాడు, ఓకే ఈ వ్యక్తి నా వాక్యాన్ని గ్రహించాడు కనుక తను వర్క్ చేయడానికి బయలుదేరాడు, లోబడ్డాడు. ఎప్పుడైతే నీ అంతరంగంలో నేను ఇలా పాపంని ఈ విషయంలో ప్రేమిస్తున్నాను, ఆ విషయంలో ప్రేమిస్తున్నాను, ఇవి నేను అసహించుకోవాల్సి ఉందని దేవుని యొద్దకు తెచ్చి ప్రార్థించి వాటి గురించి విజ్ఞాపన చేసినప్పుడు వాటిని అసహించుకునే మనస్సును దేవుడు మనకి దయచేస్తాడు. అలా కాకుండా విని వదిలేసే వాళ్ళైతే ఈ వాక్యము, మీరు చూసే ఈ కాలము మొత్తము మీకు నిష్ప్రయోజనమే. ఈ విధముగా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది. మీకు అందరికీ తెలుసు ఈ వాక్యము. ఊజు దేశమునందు ఏబు అను ఒక మనుష్యుడుండెను. ఎవరున్నారు? ఊజు దేశమునందు ఏబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ప్రియమైన వారలారా, ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక వాక్య భాగము. మరి ఎంతమంది దీనిని గ్రహించారని నాకు తెలియదు, కానీ దేవుడే ఏబుకి ఒక అద్భుతమైన సర్టిఫికేట్ ఒకటి ఇస్తున్నాడు. ఏంటంటే, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. యథార్థవర్తనుడు అంటే ఎవరండి? లోపల ఎలాగ ఉందో బయట అలాగే ఉంటుంది. నిజముగా దేవుని యందు భయభక్తులు గలవాడు కాబట్టి యోబు చెడుతనమును అసహించుకున్నాడు లేదా విసర్జించాడు అని రాయబడింది. విసర్జించడం అంటే ఏంటంటే, తన బాడీలో దానికి చోటు లేకుండా చేయడమే విసర్జించడం. ఏ మూల కూడా దాన్ని స్టోర్ చెయ్యడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని దాచుకోవాలి లేదా దాన్ని అంతరంగంలో నిలుపుకోవాలి, ఎట్టోకట దాన్ని కాపాడాలి అని ప్రయత్నాలు చెయ్యడు. ఏబు దేవుని దృష్టికి సర్టిఫికేట్ సంపాదించాడు. ఏంట సర్టిఫికేట్ అంటే, యథార్థవర్తనుడు. దేవుడు అంతరంగం ఏబు అందరికీ చెప్పాడు, అయ్యా నాకు యెహోవా అంటే భయం ఉంది, నేను యెహోవాను గురించి భయపడుతున్నాను. దేవుడు ఆ మాట విన్నాడు, అంతరంగంలోకి తొంగి చూశాడు, నిజమేనా ఏబు నా ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడా, అయితే చూస్తాను నా వాక్యం యొక్క రిఫరెన్స్ని అతడు మ్యాచ్ అవుతాడా లేదా అని చెక్ చేశాడు. ఏబుని చెక్ చేసినప్పుడు దేవుడు అంతరంగ హృదయాల్లోకి తొంగి చూశాడు. వాక్యం చెప్తుంది, దేవుని యొక్క వాక్యము నర నరాలలోకి, మూల మూలల్లోకి వెళ్ళి ఎముకలను కీళ్లను కూడా విభజించేంత లోతుకి వెళుతుంది. నీ అంతరంగ ఆలోచనలను కూడా పసిగట్టగల దేవుడు యేసు ప్రభువారు. అయితే అంతరంగ హృదయంలోకి దేవుడు తొంగి చూసినప్పుడు నిజముగానే ఏబు చెడుతనమును విసర్జించాడు. మరి ఏబును గురించి దేవుడు ఆ సర్టిఫికేట్ ఇచ్చాడు కదా, మరి నిన్ను గురించి నన్ను గురించి దేవుడు ఏమి సర్టిఫికేట్ ఇవ్వబోతాడు? నువ్వు బయటకు చెప్పావు, క్రైస్తవ కుటుంబంలో పుట్టావు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, ఆరాధనలో దేవుణ్ణి గొప్పగా నువ్వు గలగలమెత్తి పాడావు, ఎంతో అద్భుతమైన వాక్యాలను ఒప్పుకున్నావు, అవును నిజంగా దేవుడు మాట్లాడారని చెప్పావు, ఇది వరకు చాలా అద్భుతమైన మాటలు దేవుని గురించి విన్నావు. అయితే నీ నోటి మాటలని దేవుడు విన్నాడు, విన్న వెంటనే నీ నా అంతరంగంలోకి తొంగి చూశాడు. మరి లోపల కూడా చెడుతనమును
దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలన్న వాక్య ప్రకారంగానే చెడుతనమును పూర్ణ హృదయంతో అసహించుకోవాలని నీ అంతరంగంలో ఉందా అని దేవుడు తొంగి చూస్తే సమాధానం నీవే నేనే చెప్పుకోవాలి. ఏబు ఈ విధంగా దేవునియందు భయభక్తులు కలవాడు కనుక చెడుతనమును విసర్జించాడు, చెడుతనమును అసహించుకున్నాడు, చెడుతనము నుండి తప్పించుకున్నాడు. ఆయన దానిని మనసులో పెట్టుకుని ఊగిసలాడలేదు, అననీయ సప్పీరాల మాదిరిగా ప్రవర్తించలేదు. అంతరంగంలో ఏమో డబ్బు మీద మోజు, అంతరంగంలో ఏమో పాపం ఎట్లా అభిలాష, స్త్రీల మీద వ్యామోహం, కంటి చూపులు ఇష్టం వచ్చినట్లు చూడాలి, నడుచుకోవాలి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి, ఆదివారం మాత్రం సంఘానికి వచ్చి ప్రార్థించాలి, ఇలాంటి వేషధారణ బతుకులు దేవుని యొద్ద చెల్లవు. ఏబు ఇలాగూ చేయలేదు, ఆయన దేవుని దృష్టికి యథార్థంగా కనబడ్డాడు. మరి రెండో వ్యక్తిని కూడా మీకు తెలియజేస్తాను. రెండో వ్యక్తి ఎవరని అన్నట్లయితే యోసేపు. యోసేపు కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. ఈ విషయము మనకి ఆది కాండంలో యోసేపు యొక్క చరిత్ర చూస్తే అర్థమవుతుంది. ఆయన చిన్నతనం నుంచి కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు అని చెప్పబడింది. అయితే భయభక్తులు గలవాడని అందరికీ తెలిసింది. యోసేపు ఏ తప్పు చేయడు, యోసేపుకి ఏ అలవాట్లు లేవు అని అందరూ అనుకున్నారు. అయితే దేవుడు కూడా దాన్ని విన్నాడు. యోసేపుని సాతాను ఒక ట్రయల్ వేశాడు. నిజమా యోసేపుకి ఏమీ ఆకర్షణ ఉండదా అని నిజముగా పోతీఫరు భార్యను తెచ్చి ఇతని చేతికి ముందు వదిలాడు. ఆ ఇంట్లో ఆ స్థలంలో ఎవ్వరూ లేరు. ప్రియమైన యవ్వనస్తులారా, గుర్తుంచుకోండి. ప్రియమైన తల్లిదండ్రులు, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. ప్రియమైన చెల్లి తమ్ముడు సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని గుర్తుంచుకో. ఎవ్వరూ లేని సమయంలో యోసేపుని పోతీఫర్ యొక్క భార్య లాగింది. అయితే అతడు అంటున్నాడు ఏమన్నా తెలుసా, నేను దేవునికి భయపడిన వాడను, ఇంత ఘోర దుష్కార్యాన్ని చేసి నా దేవుని దృష్టికి నేను ఎలాగూ పాపము చేయగలను అని చెప్పి తన షర్ట్ను అక్కడ వదిలేసి పారిపోయినట్టుగా రాయబడి ఉంది. అతడు పాపముని హత్తుకోలేదు, పాపము వైపు పరిగెత్తలేదు. నాకు అవకాశం దొరికింది కదా అని పాపము చేయడానికి ఎదురు చూడలేదు. వాళ్ళు ఏం చేశారంటే, దేవునియందు భయభక్తులు గలవాడు తన ఎదుటికి పాపము వస్తే ఒకటి అసహించుకోననా అసహించుకుంటాడు, రెండు పారిపోతాడు. అంతేకాని పాపమునొద్ద నిలుచుని వేడుక చూడడు. లేఖనము కీర్తనలు 1:1 ఏం చెప్తుంది, పాపులో నిలిచే చోటు నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండకూడదు. నువ్వు అక్కడ కూర్చుంటున్నావు అంటే వారి పాపములో పాలి భాగస్థుడు అని అర్థం. తప్పనిసరి పరిస్థితుల గురించి నేనేమీ చెప్పలేను, కానీ పూర్ణ హృదయంతో వారి మాటలకి చెవి ఎగ్గకూడదు. యోసేపు తప్పించుకొని పారిపోయాడు. ఒక యోసేపే కాదండి, దానియేలు కూడా. దానియేలుకి రాజు భుజించే భోజనాన్ని ఇచ్చారు. అతడు అన్నాడు, నేను దేవునికి భయపడిన వ్యక్తిని కనుక రాజు భుజించే సుఖవంతమైన భోజనము ఆ పాపము నాకు వద్దు, నేను నా దేవుని కొరకు నిలబడతాను. వాళ్ళు పాపముని పూర్ణ హృదయముతో అసహించుకున్నారు. వాళ్ళకి ఎవరు చెప్పలేదు. నలుగురు చూస్తున్నారని, వాళ్ళు చూస్తారని, వీళ్ళు చూస్తారని పాపము చేయకుండా ఉండేవాళ్ళు దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండేవాళ్ళు కాదు. ఐ స్పీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దోస్ హు ఆర్ థింకింగ్ లైక్ దిస్, దే ఆర్ నాట్ ద ఫాలోయర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనుషులు చూస్తున్నారని, మనుషుల్లో ఉన్నామని పాపము చేయకుండా కంట్రోల్ చేసుకునే వాళ్ళు దేవుని దాసులు కాదు. నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమించిన వాడవైతే నీ అంతరంగంలో నుంచి పాపాన్ని పూర్ణ హృదయముతో, ఈ మాట అండర్లైన్ చేయండి, పూర్ణ హృదయంతో అసహించుకుంటావు. నిన్ను నలుగురు చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడూ దేవుడు నన్ను చూస్తున్నాడన్న ఉద్దేశంతో పాపమును అసహించుకుంటావు. కనుక సహోదరులారా, ఏబు కావచ్చు, యోసేపు కావచ్చు, దానియేలు కావచ్చు, ఇంకా అనేక మంది దేవుని యొక్క సేవకులు పూర్ణ హృదయంతో వదిలేసుకున్నారు. మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు, కానీ దేవుని ప్రజలతో నింద కోసం పరిగెత్తాడు. పూర్ణ హృదయంతో అత్యంత సుఖవంతమైన స్థలాలను వాళ్ళు విడిచిపెట్టి ఎడారిలో ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డారు. మరి ఈరోజు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఎంతవరకు మనము ఆ దేవుని యొక్క వాక్యం కోసము భయభక్తులు గలవాళ్ళుగా ఉంటున్నాం? వాళ్ళైతే సర్టిఫికేట్ పొందారు. మరి నా ప్రశ్న ఏమంటే,
దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మరి దేవుడు ఒక వ్యక్తికి సర్టిఫికేట్ ఇవ్వాలంటే మనము బ్యాక్గ్రౌండ్ని చెకప్ చేస్తే పూర్ణ హృదయంతో ఎవరైతే పాపమును అసహించుకున్నారో వాళ్ళకే సర్టిఫికేట్స్ ఇవ్వబడ్డాయి. కానీ అలా కాకుండా మనము వాళ్ళలా కాకుండా మనకు నచ్చినట్టుగా ఉంటే మనకి సర్టిఫికేట్ అనేది ఇవ్వబడుతుందా అనేది మీరు ఆలోచన చేయాల్సి ఉంటుంది. మరి ఒకవేళ ఇవ్వబడకపోతే మనము తప్పకుండా మోసపరిచే వాళ్ళంగాను వేషధారులుగా ఉంటాం. చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను. 2 తిమోతి 2:22 నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము అని చెప్పబడింది. యవ్వనేచ్ఛల నుండి అనగా పాపము నుండి పారిపోవాలి. నిజముగా దేవుని యందు భయభక్తులు గల వాళ్ళైతే పారిపోతారు లేదా అసహ్యించుకుంటారు. అంతేకాని దానిని రహస్యంగా అయినా లేదా ఏదో ఒక మూల అయినా దాన్ని చేయాలన్న తపన ఉండదు. కనుక దేవుడు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క రాకడ అతి త్వరలో మనకి సంభవించబోతున్నట్లుగానే ఉంది ప్రియులారా. ఎందుకంటే లోకంలో ఎక్కడ చూసినా వాక్య వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కడవరి కాలంలో ఈ దేవుడు చెప్పే ఈ వర్తమానాలు విని మనలను మనము మార్చుకోవడానికి ఇష్టపడాలి, కానీ వాక్యము విని వదిలేసే వాళ్ళుగా ఉండకూడదు. అందుకే వాక్యాన్ని పై పైనే దయచేసి ఎప్పుడూ చదవకూడదు. భయభక్తులు కలిగి ఉన్నావా అంటే అవును కలిగి ఉన్నాను. దేవుని ప్రేమిస్తున్నావా? ఆ ప్రేమిస్తున్నాను. మనం చర్చిలో అడుగుతారు, మీలో ఎంతమంది యేసు ప్రభువును ప్రేమిస్తున్నారంటే ఒకరిని చూసి ఒకరు మొత్తం చేతులు ఎత్తుతారు. అయితే మీరు గమనించండి, చేతులు ఎత్తారు అంటే ఏంటి అర్థము? మీరు దేవుని ప్రేమిస్తున్నారని. దేవుడు మాత్రము అంతరంగంలో చూస్తే దేవుడు లేడు. అప్పుడు దేవుడు మనల్ని నమ్ముతాడా? మనం దేవుని దృష్టికి ఏమవుతాము? వేషధారులం అవుతాం కదా. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా అంటే అవును కలిగి ఉన్నాను. మరి వాక్యము, ఈ వాక్యం వచ్చి నిలబడుతుంది. నా యందు నువ్వు నిజంగా భయభక్తులు కలిగి ఉంటే ఆర్ యు హేటింగ్ ద ఈవిల్ ఆర్ నాట్? నువ్వు పూర్ణ హృదయంతో పాపమును అసహించుకుంటున్నావా? ఒకవేళ అలాంటిది గనక మనకు లేకపోతే ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఈ వాక్య భాగం ప్రకారం మనము చెడుతనమును అసహించుకోవాల్సి ఉంటుంది. బైబిల్ చెప్తుంది పాప సంబంధులు పాప కార్యాలను చేయడానికి ఎగబడతారు. వారికి పాపము చేయడము ఆటలు, మనుషులను చంపడము ఆట, సినిమాలకి పరిగెత్తడం ఒక ఆట, సీరియళ్లలో ఆనందించడం ఒక ఆట, వ్యభిచారం చేయడము ఒక సరదా పని, ఇతరులను కమెంట్ చేయడము వాళ్ళకి ఇష్టము, దేవుని వాక్య వ్యతిరేక పనుల్లో మునిగి తేలడము వారి జీవన విధానము. అయితే ఒక క్రైస్తవుడుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకుంటూ సమాజానికి క్రైస్తవుడుగా కనబడే నీవు అంతరంగంలో పూర్ణ హృదయంతో పాపమును అసహించుకునేవాడుగా ఉండాలి. అలాగూ దేవుడు మనకి సహాయము చేయాలని ప్రభునందు కోరుతూ ఉన్నాను. సహోదరులారా, ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మీతో కనుక మాట్లాడినట్లయితే ఈ విన్న వాక్యాన్ని వ్యర్థం చేసుకోవద్దు. రిఫరెన్సులు రాసుకోండి, చదవండి, ప్రార్థించండి. ఏ ఏ విషయాలలో మనము పాపమును అసహించుకోలేకపోతున్నామో ఆ విషయాలను మనము ఆ యొక్క జయించడానికి లేదా అసహించుకోవడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీరిచ్చిన ఈ వాక్యం కొరకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యంను విన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నిన్ను ప్రేమించడము అంటే కేవలము ప్రేమించడం మాత్రమే కాదు, అసహించుకోవాలని, పాపాన్ని ద్వేషించాలని మీరు చెప్పారు. అటువంటి ఆత్మను, శక్తిని నా సహోదరులకు, సహోదరులకు దయచేయండి దేవా. దేవా, బైబిల్ని పై పైన చదివే ఆత్మలను పెరికివేయండి ప్రభువ. లోతుగా అంతరంగంలో నుంచి ధ్యానించే ఆత్మలను ప్రతి ఒక్కరికి దయచేయండి. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.